హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మసాలా దోశ కోసం రెడ్ చట్నీని ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మనం ఆనియన్ దోశ కానీ మసాలా దోశ వేసుకున్నప్పుడు కానీ రెడ్ చట్నీ అప్లై చేస్తూ ఉంటాం కదా ఈ రెడ్ చట్నీని హోటల్ స్టైల్లో ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రెడ్ చట్నీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చట్నీని ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం వేగగానే ఇందులోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ని మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు కొంచెం వేగితే సరిపోతుందనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోండి చూడండి ఆనియన్స్ కొంచెం వేగిపోయి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని కొంచెం చల్లారినివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు ఈ విధంగా నీటిలో నానబెట్టుకొని వేస్తున్నాను దీనివల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతాయి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అవసరమైతే వాటర్ని ఇంకొన్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ పైన అప్లై చేద్దాము ఇప్పుడు స్టవ్ పైన దోశ పైన పెట్టుకొని అది కొంచెం వేడవగానే దోశ వేసుకోండి ఈ విధంగా పిండిని కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంది కదా దీన్ని కూడా ఈ విధంగా దోశ పైన అప్లై చేసేసేయాలి రెడ్ చట్నీ అప్లై చేసిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి మీరు కావాలంటే స్టఫింగ్ కోసం ఆలూ కర్రీ కూడా యూస్ చేయొచ్చు ఇలా మనం ఆనియన్ దోశ కానీ లేకపోతే మసాలా దోశ కోసం కానీ రెడ్ చట్నీని ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దోశ కాలగానే ఈ విధంగా సైడ్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మసాలా దోశ కోసం రెడ్ చట్నీని ఇలా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్